కూర్చున్నప్పుడు ఒక వీడియో అత్తగారుల గురించి వాళ్ళ డామినేటింగ్ కానీ బిహేవియర్ కానీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఒకళ్ళు మనకి ఒక క్వశ్చన్ రేస్ చేశారు ఒక ప్రశ్నకి సమాధానంగా మాట్లాడారు అయితే మీరు అప్పుడే అన్నారు ఓన్లీ అత్తగారి గురించే మాట్లాడితే మిగతా వాళ్ళందరూ నా మీద పోట్లాడతారు జయ కోడళ్ళు కూడా వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయం మనం ఒక వీడియో చేద్దామని సో ఆ టాపిక్ తీసుకుందామండి ఈరోజు కోడళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఎలా ఉండాలి ఇప్పుడు ఇవి అన్ని రకాలు ఉంటాయి జయ మెతగ్గా ఉండే అత్తగారులు ఉన్నారు డామినేటంగా ఉండే అత్తగారులు ఉన్నారు ఈ అత్తగారుల కాళ్ళ కింద పడి నలిగిపోయి జీవితాలు దుర్భరం చేసుకునే కోడళ్ళు ఉన్నారు అత్తగారులను అసలు అన్నం కూడా పెట్టకుండా ఆస్తంతా అంతా గోళ్ళక్కునే సొంతం చేసుకునే కోడళ్ళు ఉన్నారు రెండు ఉన్నారు కాకపోతే మనకు సాధారణంగా కోడంటికం అన్న మాట మాత్రం మనం ఎక్కువగా వింటాం అత్తగారులు కోడళ్ళని ఇబ్బంది పెడతారు అనేది మనం ఎక్కువగా వింటుంటాం అదే వింటాం అవును ఇప్పుడు కోడళ్ళ బిహేవియర్ వల్ల చాలా బాధపడే అత్తగారులు కూడా ఉన్నారు హింసని అనుభవించే వాళ్ళు పారిపోయేందుకు వెళ్ళిపోయేందుకు ఇంకొక దారి లేక వృద్ధాప్య వచ్చేసి అనారోగ్యాలు వచ్చేసి ఎక్కడికి వెళ్లేందుకు వేరే దారి లేక ఉన్న ఒక్క కొడుకుని వదిలిపెట్టలేక ఒకళ్ళు లేదా ఇద్దరే కదా ఈరోజు సంతానం అవునండి ఆర్థికపరమైన ఇబ్బందులతోటి లేదా అనారోగ్యాలతోటి లేదా ఏమిటంటే డిపెండెన్సీ ఎవరి మీదైనా ఇండిపెండెంట్గా ఉండలేక చాలా క్లిష్టమైన పరిస్థితిని అనుభవిస్తూ కోడళ్లతో పాటే చచ్చినట్టు ఉండవలసిన పరిస్థితి ఉన్న అత్తగారులు కూడా కోకొల్లలుగా ఉన్నారు ఇవాళ రేపు వాళ్ళు రేపు ఆడపిల్లలందరూ ఇంచుమించుగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఎంతో కొంత చిన్నదో పొన్నదో ఏదో ఒకటి ఈ ఉద్యోగాలు చేసే కోడళ్ళకి ఇంట్లో అత్తగారు ఉన్నారనుకో తాము బయటకు వెళ్తారు ఇల్లు అత్తగారి నడపాలి మంచి చెడు మొత్తం ఆవిడే చూడాలి వాళ్లే చూసుకోవాలి ఆ అమ్మాయి కొంచెం కొన్ని పనులు చేస్తుంది ఏదో కొంత చేస్తుంది కాకపోతే ఎట్లా చేస్తారంటే వీళ్ళు చేకేం చేస్తారు అనే ధోరణిలో బిహేవ్ చేస్తారు చాలామంది ఆడపిల్లలకి తమ అమ్మ కరెక్టు తమ అత్తగారు తప్పు వాళ్ళ అమ్మ ఎన్ని తిట్టిపోసినా ఎంత పెట్టకుండా చేసినా తను సరిగ్గా చూసినా చూడకపోయినా కూడా అంటే తల్లికి ఆవిడ పరిస్థితి ఏదో ఉంటుంది తల్లి ఇంపార్టెంట్ ఎన్ని రకాలు చేసినా ఏదో విసుకుందో కసుకుందో కేకలేసిందో చిరాకు పడిందో అత్తగారు నచ్చదు ఈవిడ మనిషే ఈవిడికి ఇలాంటివి ఉంటాయి అని అనిపించదు అమ్మ విసుకుంటే మనకు అలవాటుగా ఉంటుంది అత్తగారు విసుకుంటే తప్పుగా ఉంటుంది ఏమంటారు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అవును ఆ ఇంగితం లేకుండా పోతుంది చాలా మందికి అంటే ఈ రోజుల్లో కోడళ్ళు ఇలా ఉన్నారు అని నేను అన్న అది చాలా తప్పు ఈ రోజుల్లో కోడళ్ళు కాదు కోడళ్ళు ఏ రోజుల్లో అయినా ఉన్నారు ఇలాంటి వాడు దాష్టికం చేసే అత్తగారులు అన్ని కాలాల్లో ఉన్నట్టే ఇట్లా పొగరుబోత్తనంగా ప్రవర్తించే కోడళ్ళు ఎంతమందో అప్పుడు ఉన్నారు పాత రోజుల్లోనూ ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అత్తగారులకి అన్నం పెట్టకుండా అరుగుల మీదకి తోసేసిన కాలం చూసాం మేము తెలుసు అలాంటివి జరిగేవి ఇది వరకు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇంకా తెలివిగా చేస్తున్నారు తెలివిగా చేస్తారు తెలివిగా చేయటమే కాకుండా అత్తగారి బంగారం కావాలి అత్తమామ సంపాదించిన ఆస్తులు కావాలి అత్తగారు సపోర్ట్ చేయాలి తన్ని కానీ తన రూపే నడవాలి ఒక అక్షరం తేడా వచ్చినా సహించదు ఆ రోజుని మీరు ఇలా అన్నారు దగ్గర నుంచి మొదలు పెడతారు మనం మనుషులం ఇవి మనుషులకు అత్యంత సహజమైనది మనకి మనిషి అవసరం ఉంది మన పిల్లలకి తోడు కావాలి మనకి ఇంట్లో ఒక మనిషి ఉండాలి వీళ్లతో నేను కొంత సర్దుకోవాలి పైగా నేను సంపాదించని నేను ఏ రకంగానూ ప్రయత్నం చేయకుండా వచ్చిన ఆస్తి మీద నాకేం అధికారం ఉంది అనే ఆలోచనే ఉండట్లే ఆత్మాభిమానం లేదు ఆడవాళ్ళకి అంటే ఎలా ఆలోచిస్తారంటే నా భర్త వాళ్ళ బిడ్డ సో అది నాదే కదా అన్న ఆలోచన వస్తుంది తప్ప నా భర్త వాళ్ళ బిడ్డ నా భర్తకి బాధ్యత లేదా అది నా భర్త వాళ్ళ అమ్మా నాన్న చూడాలంటే నేను కూడా చూడాలి అలా కాకుండా ఆస్తుల వైపు మాత్రమే ఆలోచన కానీ బాధ్యత వైపు ఆలోచించలేకపోతుంటారు ప్రధానంగా ఆడవాళ్ళకి ఏంటంటే వీళ్ళకి వెన్నెముక లేదు ఆత్మాభిమానం లేదు సిగ్గు శరణ లేవు సంపాదించని ఆస్తి మీద నీకు ఎట్లా హక్కు ఉంటుంది చిన్న పాయింట్ కదా చాలా చిన్న పాయింట్ నువ్వు బాధ్యత తీసుకోవు నీకు హక్కు ఎక్కడి నుంచి వస్తుంది తీసుకొని బాధ్యత వెనకాల వచ్చే హక్కుని తీసుకుంటున్నారు అంటే మీరు మీకు వెన్ను పూస లేదు వెన్నెముక లేదు మనుషులు కాదు మీరు ఇక్కడ ఇంకొక విషయం నమ్మగారు మేము డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం కదా నా భర్తని అని ఆలోచన కూడా ఉంటుంది ఎందుకు కొనుక్కుంటావు మొగుడ్నే కొనుక్కో అప్పుడు అతగా రాస్తలే ఎందుకు కొనుక్కుంటావు నువ్వు అది మొగుడిని కొనుక్కో నీకు అంత ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా అదే అదే ప్రశ్న ఇప్పుడు నేను డబ్బిచ్చి ఈ ఇంటికి వచ్చాను అలాంటప్పుడు నన్ను ఎందుకు చూడరు మేమిద్దరం ఒకటే కదా అతను రాస్తే నాస్తే కదా అన్న ఆలోచన అతనిది కాదు వాళ్ళు డబ్బిచ్చి వదిలించుకున్నారు మే అమ్మ నాన్న సరిగా చెప్పాలంటే మరి ఇప్పుడు ఈ మాట వస్తే ఇది కూడా రావాలి కదా అంతే ఆ మాట వస్తే ఇది కూడా రావాలి ఈ ఇచ్చాము అనే పాయింట్ అసలు పాయింటే కాదు చేయ ఇప్పుడు అసలు అలాంటి ఆలోచన లేదు ఇప్పుడు చాలా ప్రధానమైనది ఏంటంటే డబ్ అత్తవారిని బాధ్యత నువ్వు తీసుకోవు ఓ ఇద్దరు పెద్దవాళ్ళదో ఒక పెద్దవాళ్ళదో బాధ్యత తీసుకోనప్పుడు వాళ్ళ ఆస్తి తీసుకునే హక్కు నీకెక్కడిది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో ప్రతి ఆడపిల్ల ప్రశ్నించుకోవాలి ఇలా ప్రవర్తించే కోడళ్ళంతా క్వశ్చన్ చేసుకోవాలి నీకే బాధ్యత లేదు మర్యాద లేదు వాళ్ళు సంపాదించిన ఆస్తి ఎలా తీసుకుంటావు నువ్వు అది చెత్తపుట్టగా ఉంది నీకు చెత్తపుట్లో చేయి పెడతావా పెట్టవే నువ్వు ఇంకా ఆలోచన రావాలి కదా అది మార్చుకోవాలి ఆ ఐడియాలజీ మారాలి అది మార్చాలి ఆడవాళ్ళలో ఈ రకమైన ధోరణిని ప్రధానంగా మగవాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయకూడదు అవునండి ఎంకరేజ్ చేయకూడదు నువ్వు మా అమ్మని చూడవు మా అమ్మతో మాట్లాడవు మా అంటే నీకు పడదు మరి ఆవిడ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఎందుకు ఆవిడ వంటి మీద బంగారం ఎందుకు ఆవిడ వెనకాల రాబోయే రేపు డబ్బులు ఎందుకు ఆవిడ మనవాళ్ళకి ఇచ్చుకుంటుంది నీకు ఇవ్వదు ఆవిడ తదనంతరం వస్తుంది మనవాళ్ళకి నీకు కాదు నువ్వు అందులో అనుభవించడానికి ఏ అవకాశము నీకు లేదు ఇప్పుడు ఇవన్నీ ఆస్తులు వస్తులు ఉంటే ఒక విషయం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి లేని వాళ్ళ వాళ్ళకే చూడని పరిస్థితి ఉంది అవును నిజం ఇప్పుడు లేకపోయినా కనీసం కొంత వయసు వచ్చే వరకు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆడో మగో పని చేస్తారు అవును పని చేసిన మనుషులకి కనీసమైన మర్యాద ఇవ్వమావ నువ్వు చూసుకున్నా ఆ రకంగా చూసిన కనీసమైన మర్యాద ఇవ్వాలి కదా కనీసంగా వేళ్ళకి భోజనము పడుకునేందుకు ఎంతో కొంత వసతి ఇబ్బంది పెట్టకుండా ఉండటం నీకు డిజేబుల్డ్ గా అయిపోతారు ఒక ఒక కొంతమంది పరిస్థితులు కరెక్ట్ అప్పుడు నువ్వు భరించలేవు నీకు రాదా రేపొద్దు నీ స్థితి అది మనం అమృతం తాగి పుట్టేవు కాదుగా నీకు కూడా వృద్ధాప్యం వస్తుంది నీకు కూడా ముసలితనం వస్తుంది నీకు కొడుకులు ఉన్నారు రేపొద్దున ఈ అరుగు రేపొద్దున నీకు కూడా సంప్రాప్తిస్తుంది అంతే ఈ ఓల్డేజ్ హోమ్ హోము నీకు కూడా వస్తుంది ఓల్డేజ్ హోమ్ రాదా నీకు అప్పుడు ఇంకా సోఫిస్టికేటెడ్ హోమ్స్ ఉండవు ఉంటాయి కదా మనం ఒక వీడియో చేసాం అమ్మగారు మీకు గుర్తుందో లేదు ఆ అమ్మని కాని అత్తయ్యని కాని ఇంట్లో ఉంచుకున్నప్పుడు వాళ్ళకి ఉన్నంత వరకు మన పిల్లల్ని చూస్తారు అంటే వాళ్ళ బాధ్యతనే మనం అంటాం కానీ పొద్దున్న వాళ్ళు మంచాన్ని పడినప్పుడు వాళ్ళ వయసు కొంచెం పెరుగుతుంది ఈ లోపు మన పిల్లలు కూడా పెరిగిపోతారు వాళ్ళు చూడాల్సిన అవసరం ఉండదు అవును అలాంటప్పుడు ఆ బాధ్యత మనం తీసుకోవాలనే కోణంలో ఒక వీడియో చేసాం తీసుకోవాల్సిందే అది నువ్వు బాధ్యత తీసుకుంటే రేపొద్దున నీ బాధ్యత తీసుకునేందుకు తర్వాత తరం తయారవుతుంది ఒకటి లేదా నువ్వు అసలు ఎవరి బాధ్యత మీద ఉండవలసిన అవసరం లేని పరిస్థితి ప్రకృతి నీకు నువ్వు బాధ్యత తీసుకో ఇర్రెస్పాన్సిబుల్ నువ్వు మనిషిగా ఉండడానికి కూడా పనికిరామ్ మనం మనుషులుగా కూడా పనికి అవునండి నువ్వు అత్త మామ బాధ్యత తీసుకో నీ పిల్లలు నీకు పంచ ప్రాణాలు అబ్బో అతను మామూలుగా కదా మా అత్తగారు మా ఆయన్ని బాగా పెంచలేదు నేను అద్భుతంగా పెంచుతానంటావు తాత బొచ్చ తరతరాలు జయ దాన్ని మనం అవునండి నువ్వు అద్భుతంగా పెంచిన నీ కొడుకు రేపొద్దునకు అయ్యే కోడలకో దొరుకుతాడు నీలాంటి బ్యాడ్ ఐడియాలజీ ఆ అమ్మాయికి కూడా ఉంటుంది ఇది ఎక్కడో చోట కట్ చేయొద్దు నీ తరంలో నువ్వు మార్చు కనీసం నీ తరంలో నువ్వు మారిస్తే నువ్వు ఈజీగా చేస్తావు జయ నేను ప్రతిసారి మా అమ్మ గురించి చెప్తుంటాను నీకు మా నాయనమ్మ తాతగారు పోయిన పదో రోజున పడిపోయారు ఆవిడికి మనిషి చాలా పొడుగట మేము ఆవిడిని పొడుగా ఆవిడ్ని మాకు మాకింతే చిట్టి నాయనమ్మే తెలుసు ఒంగిపోయారే అప్పుడు ఒంగిపోయి రాష్ట్రీయ పురేసెస్ ఉంది ఆవిడికి చాలా భారీ మనిషి అట్లా అట్లా మా చిన్నాయనమ్మ కూడా ఇట్లా వంగి ఉండేవారు వాళ్ళ ఫ్యామిలీలో ఉంది మనుషులు అట్లా కృషించిపోవటం బొంకలు అట్లా పైపోయి దగ్గరికి అయిపోతాయి అయితే చిన్న మనిషిగానే ఉండేవారు మా నాయనమ్మ పడిపోతే తుంటి విరిగిపోయింది జయ తుంటి విరిగితే అప్పుడు డాక్టర్ గారు ధన్వంతర్ గారే అనుకుంటారు ఆపరేషన్ చేయలేము పెద్ద వయసు బోన్స్ బాగా పిలిచి పడిపోయి పడిపోయినాయి మంచంలో ఉంచండి అంటే త్రీ ఇయర్స్ నా తాతగారు పోయారు నాన్న పోయారు తర్వాత మా అక్కయ్య పెళ్ళి అయింది అన్నయ్య పెళ్ళి కూడా అయింది తర్వాత మూడేళ్ళు పూర్తిగా నిండేదాకా ఉన్నారు మా నాయనమ్మ ఆ మూడేళ్ళు ఆవిడ మంచానే ఉన్నారు మేమే ఎవరో ఒకళ్ళని ఎత్తి పక్కన పడుకుంటే మా అమ్మ ఎంత ఓపిక్గా చూసిందంటే ఆవిడ్ని మేము ఎవరో ఒకళ్ళని ఖచ్చితంగా పిల్లలు మా అమ్మ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఓ పిల్ల ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళం ఇంట్లో ఉండేవాళ్ళం ఆవిడకి మధ్యాహ్నం వేసరికి ఇంత ఉప్మా చేసి పెట్టాలి పిచ్చి ఉప్మా అది కూడా అదైనా సరే ఎంత బాగా చేసిందో కుట్టే మా ఉప్మా అని చాలా సంతోషించేది పాపం మా నాయనమ్మ చాలా చిన్న తిండి చూసేవాళ్ళం మేమే బాగా మా నా మా అమ్మ అయితే ఎంత అట్మోస్టర్ కేర్ ఇచ్చింది మా నాయనమ్మకి చివరికి మా అమ్మ ఎవరితోటి ఏమి చేయించుకోకుండా స్విచ్ ఆఫ్ చేసినట్టు వెళ్ళిపోయారు నేను దాన్ని బాగా నమ్ముతాను జయ ప్రతి వాళ్ళకి నేను ఇదే చెప్తాను నేను చెప్పే ప్రతి కథలోనూ ఈ పాయింట్ ఉంటుంది నేను జీవితాన్ని చూడటం వల్లే నాకు ఆ మాట వచ్చింది నాయనమ్మ పోయిన ఇరవై సంవత్సరాల తర్వాత ఎప్పుడో మా అమ్మగారికి నాయనమ్మకి చాలా డిఫరెన్స్ ఉంది మించి మా నాయనమ్మ ఏ ఎయిటీ లో పోయి ఉంటారు కదా మా అమ్మ టూ థౌసండ్ టెన్ దాకా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ఆవిడ హాయిగానే ఉన్నారు మామ ఏమి ఇబ్బంది పడలే ఒకసారి చిన్న అనారోగ్యం వచ్చింది మా ఇంటికే వచ్చారు క్యూర్ అయిపోయారు నార్మల్ అయిపోయారు అందరికీ ఇలాగే ఉంటుంది అంటే నువ్వు చేసి ఇది లోపల మనసు ఉంది చూసావా నువ్వు సరిగ్గా చెయ్యి నీకు సరైనది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సరైనది వచ్చి తీరుతుంది నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా భగవంతుడు ట్రై చేస్తాడు దాన్ని సరిగ్గా చేయటానికి నీ లోపల దాన్ని చూస్తాడు దేవుడు నువ్వు పైన ఏ రంగు నీ భగవంతుడు అక్కర్లా నువ్వు రంగు రూపు నువ్వు పెట్టే పువ్వు నువ్వు పెట్టే ప్రసాదం కాదు నీ లోపలి గుండె నీ ఆత్మలో ఎలాంటిది ఉంది అనేదే భగవంతుడి కావాలి అదే మన చుట్టూతో ఉన్న ప్రకృతి చూస్తుంది నాకు మీ చెప్పే దాంట్లో బాగా నచ్చే ఒక పదం అంతే ప్రకృతి చూడ చూస్తుంది ప్రపంచం చూస్తూ ఉంటుంది మన్ని దాని ఖచ్చితమైన సమాధానం వస్తుంది నువ్వు సరిగ్గా బిహేవ్ చేయి అత్తగారితో కోసమో కాదు నువ్వు చెయ్యాలి అంతే నీ బాధ్యత నీ బాధ్యత నీ మొహాన్ని నువ్వు అద్దంలో చూసుకున్నట్టుగా చెయ్యాలి బాధ్యతని చెయ్యి నీకు అసలు ఎవరి మీద నువ్వు డిపెండ్ అవ్వక్కర్లేకుండా వెళ్ళిపోయే పరిస్థితే నీకు ఇస్తాడు భగవంతుడు నువ్వు ఇవాళ రోజున రేపు నా భవిష్యత్తుని ఎవ్వరూ ఆలోచించారు జయ కానీ మనం లాంగ్ స్టాండింగ్ ప్లాన్ ఎలా చేస్తాం ఒక ఇరవై రెండు ఇరవై ఒకటికి చదువు అయిపోయింది అనుకో ఉద్యోగం ఆ తర్వాత ఒక మూడేళ్ళకి మాకు పిల్లలైతే ఇంకో ఐదేళ్ళకి పెళ్లి ఓ ఇల్లు బండి కారు నలభైకి అదేదో యాభైకి రిటైర్మెంట్ నేను హైగా వరల్డ్ టూర్ చేస్తా ఆలోచించావు నువ్వు ఇవన్నీ ఇవన్నీ ఆలోచించేటప్పుడు నువ్వు నీ వృద్ధాప్యము నీ తాలకు మరణము దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి ఆలోచిస్తావా ఆలోచించి తీరాలి ప్రతివాడు నేను పెద్ద అయ్యాక నా పరిస్థితి ఏంటని మగవాడు ఆలోచించాలి ఆడది ఆలోచించాలి నాకు అలాంటివి రాకూడదు అంటే నేను ఇలాంటివి చేయకూడదు అని తెలుసుకోవాలి మనం ఇప్పుడు ఈ పనులు వీటన్నిట్లలో నువ్వు కర్మ సిద్ధాంతమే అప్లై అవుతుంది జయ అవును రమ్ గారు నీకు బాధ్యత నువ్వు చేయవాలి చెయ్యాలి బాధ్యత లేని చోట హక్కులు ఉండవు అస్సలు హక్కు తీసుకోవడానికి నీకు సిగ్గులేదని అర్థం నువ్వు హక్కులు తీసుకుంటాను హక్కులన్నీ పుచ్చుకుంటాను నేను బాధ్యతగా ప్రవర్తించినట్టు నువ్వు మనిషిగా ఉండడానికి పనికి రావని అర్థం మనుషులం కాదా మనం దాని మానవత్వాన్ని మన మనిషితనాన్ని భగవంతుడు నీకు ఇస్తే దాన్ని నిలబెట్టుకోవు నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు ఇదివరకట్లాగా ఆడవాళ్ళు ఇళ్ళల్లోనో వెనకాల మగ్గిపోవాల్సిన పరిస్థితి కాదు కదా నువ్వు ముందుకెళ్తున్నావు ప్రపంచాన్ని నీతో పాటు తీసుకెళ్ళగలుగుతున్నావు అదే కాకపోతే వైపే మనం ముందుకెళ్తున్నాం అనే ఆలోచన మానుకొని అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్లే ప్రయత్నం మనం చేసే మనమే వ్యక్తిత్వము మీ విశాలమైన దృక్పథము విశాలమైన భావాలతోటి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళిన ప్రతి వాళ్ళు దీనికి ట్రై చేయాలి మీ ఫ్రెండ్స్ మీ కజిన్స్ మీ సిస్టర్స్ ఎవరైనా ఇట్లాంటి దుష్ప్రవర్తన ఉంటే ఇది చేయొద్దని చెప్పే స్వతంత్రాన్ని తీసుకోండి ప్రతి వాళ్ళు ఎవరు కదా అందరికీ ఆడవాళ్ళు అసలు ఇంకొకరితో చెప్పించుకునే పరిస్థితిలోకి వెళ్లకుండా ఉంటే బాగుండా అనిపిస్తా ఉంటుంది వెళ్లకుండా ఉండాలి వెళ్ళకుండా ఉండాలి మీ అత్తగారితో సరిగ్గా ఉండు ఇల్లు బాకలు సరిగ్గా చూసుకో నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు అనే మాట నువ్వు ఎవరితోటైనా చెప్పించుకోవాల్సి వచ్చిందంటే ఏ నీ మొహం మీద మచ్చ ఉందని ఎవరైనా చెప్పాలా నీకు అర్థం చూసుకుంటే తెలీదు నీకు జీవితాన్ని అర్థాందగా చేసుకోండి మా ప్రతి వాళ్ళు కూడా మన జీవితం మనకి అర్థంగా ఉండాలి మనని మనం హాయిగా చూసుకోగలగాలి ఇక్కడ అంతా ఏదో ఉందనుకో చూడంగానే ఎలా ఉంటుంది జుగుప్సాకరంగా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఇది అది చూసుకోకూడదు నీ మొహాన్ని ప్రశాంతంగా నువ్వు చూసుకోవాలి అద్దంలో నీ జీవితాన్ని చూస్తే నువ్వు చేసిన త సరైన పని సజావైన నీ ప్రవర్తన బాధ్యతాయుతమైన నీ మనస్తత్వము నీ ప్రవర్తన కనపడితే నీ తర్వాత పిల్లలు నీతో పాటు ఉండే ప్రపంచం అంతా నిన్ను మన్నిస్తుంది ఇవాళ అత్తగారికి వచ్చిన స్థితి నాకు రాదని అనుకోవద్దు డెఫినెట్ గా వస్తుంది పెళ్లి మీకు పెళ్లి కాకముందు మీరు చిన్నపిల్లలు పెళ్లి అయింది తల్లి అయ్యారు పిల్లలు పెద్దగా అవుతారు ఏడాదికి ఏడాదికి పిల్లలు పెరగరు వాళ్ళతో పాటు నువ్వు పెరగవు ఎన్నవాళ్ళు ఉంటావు మనమేమో అతిలోకి సుందర్లమా ఎల్లకాలం ఎంగగా ఉండడానికి ఏం కాదు మేము అమృతం తాగ తాగలేదు ఎవ్వరికీ తప్పదు అది ఇది ఆలోచించుకుని ప్రవర్తించాలి ప్రతి కోడలు కూడా మనం అత్తగారులకి చాలా కోడళ్ళ అవ్వాల్సిన పిల్లలు ఇప్పుడు ఇంకా రేపు పొద్దున్న పెళ్లిళ్ళు చేసుకోబోయే వాళ్ళు ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయి ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఇలాంటి ప్రవర్తనా లోపాలు కలిగి ఉన్న వాళ్ళు ఇప్పటికైనా తప్పేదే మార్చుకోండి ఎందుకంటే మిమ్మల్ని ప్రకృతి గమనిస్తూ ఉంటుంది అది స్వేర్ చేయదు మిమ్మల్ని మీ భర్త పిల్లలు మిమ్మల్ని క్షమించేస్తారు మీ ప్రవర్తన ఎలా ఉన్నా కానీ ప్రకృతి మాత్రం క్షమించదు ఎప్పుడు మీకు ఇతరుల సహాయం అవసరమయ్యే పరిస్థితికే మిమ్మల్ని తీసుకొస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అంటే ప్రవర్తనా లోపాలు సరి చేసుకోండి అత్తగారు మన భర్తకి తల్లి మామగారు మన భర్తకి తండ్రి అతని బొటువులు ఇప్పుడు అతను వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే మీరు కొంత బాధపడచ్చు కానీ మీరు అసలు అతని వైపు అతన్ని వాళ్ళ వైపు కూడా చూడనివ్వకుండా చేయటం తప్పు కదా అది అది చేయకూడదు అది జాగ్రత్త పడితే బాగుంటుంది